Hi friends, welcome to Apps Info channel. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను సో మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాల పంపిణీ అనేది జూలై ఎనిమిదవ తారీఖునైతే చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా ఏంటంటే ఇళ్ల పట్టాల పంపిణీకి మనము ఏ ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి సో ఇళ్ల పట్టాల పంపిణీ చేసేటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి సో అలాగే ఇళ్ల పట్టాల పంపిణీకి మనం ఏమన్నా మనీ ఏమన్నా తీసుకొని వెళ్ళాలా సో ఇళ్ల పట్టాల పంపిణీ అనేది అందరికీ ఒకే రోజు చేస్తారా సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కిందగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ గురించి అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు సో దయచేసి మీరు ఇన్ఫర్మేషన్ని మీరు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు ఇళ్ల పట్టాల పంపిణీ అనేది జూలై ఎనిమిదో తారీఖునైతే చేయనున్నారు సో దీనికి సంబంధించి ఏంటంటే ఇళ్ల పట్టాల పంపిణీ చేసేటప్పుడు మనము ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అలాగే ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ముప్పై లక్షల మందికి అయితే చేయనున్నారు సో ఈ ముప్పై లక్షల మందికి ఒకే రోజు పంపిణీ చేస్తారా లేదా అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది సో మనకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి జూలై ఎనిమిదో తారీఖునైతే ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారండి సో ఎవరైతే గ్రామ సచివాలయాలకు సంబంధించిన అధికారులు అలాగే ఎవరైతే ఆ ప్లేస్కి సంబంధించిన ఎమ్మెల్యేతో మీటింగ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత సో ఇళ్ల పట్టాల పంపిణీ అనేది చేయనున్నారు సో కొన్ని ప్లేసులు ఏంటంటే కంటైన్మెంట్ ఏరియాస్ ఉంటాయి సో ఆ కంటైన్మెంట్ ఏరియాస్లో ఏందంటే ఇళ్ల పట్టాలనేది సో వాలంటీర్ల సహకారంతోనే వాళ్లకు చేరుతాయండి అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసేటప్పుడు మనము ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి అయితే డౌట్ అయితే ఉంది సో మీరు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు ఆధార్ కార్డ్ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళాలండి అలాగే ఒక జెరాక్స్ కాపీ కూడా మీరు పాటు అయితే తీసుకొని వెళ్ళండి సో అలాగే మనం ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసేటప్పుడు ఏమైనా మనీ అనేది తీసుకొని వెళ్ళాలా అని చెప్పేసి అయితే చాలా మందికి అయితే డౌట్ ఉంది సో అలాగే మనకు ఏంటంటే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేటప్పుడు మీ అందరికీ తెలిసిందే అండి సో పది రూపాయల బాండ్ కాగితం మీద మనకు టైపింగ్ చేసి అయితే మనకు బాండ్ పేపర్ అనేది రిజిస్ట్రేషన్ చేసి మనకు ఇళ్ళ పట్ట అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో పది రూపాయల బాండ్ కాగితం కొని కొని అలాగే మనకు టైపింగ్ చేసి ఇచ్చేదానికి ఖర్చు ఎంత అంటే సో ట్వంటీ రూపీస్ అయితే మనకు మనం అయితే పే చేయాలండి సో ఈ ట్వంటీ రూపీస్ అనేది వాలంటీర్లే మీ ఇంటికి వచ్చి ఆ బాండ్ పేపర్ అనేది మీకు ఇచ్చిన తర్వాత సో మీరు ఆ ట్వంటీ రూపీస్ అనేది వాలంటీర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇచ్చిన తర్వాత మీకు ఆ పట్టా అనేది మీరు వాలంటీర్లు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సో ఇంటి పట్టాలనేది మనకు ముప్పై లక్షల ఇళ్ల పట్టాలనేది పంపిణీ అయితే చేయనున్నారు సో ఈ ముప్పై లక్షల ఇళ్ల పట్టాలకి బాండ్ పేపర్లు కొని టైపింగ్ చేయడానికి ఏంటంటే నాలుగు అయితే ఎగస్ట్రాగా అయితే ఖర్చు అవుతుంది సో ఈ నాలుగు కోట్లు ఎగస్ట్రా కాకుండా ఏంటంటే మనకు ప్రజల దగ్గర అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇరవై రూపాయలు బాండ్ ఒక బాండ్ పేపర్కి ట్వంటీ రూపీస్ అనేది ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ట్వంటీ రూపీస్ అనేది ప్రజల దగ్గర నుండి అయితే తీసుకుంటుంది సో అలాగే మనకు ఒకవేళ కనుక మీరు ఇంటి పట్ట వరకు మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే సో మీ యొక్క ఎవరైతే ఆ మహిళ ఉంటారో ఎవరి పేరు మీద ఇంటి పట్టా అయితే ఇచ్చుంటారో సో ఆ మహిళ అయితే ప్రజెంట్ అయితే ఉండాలి సో అలాగే మనం పోయి వెళ్ళేటప్పుడు మనము ఆ యొక్క ఇంటి పట్టా అనేది జెరాక్స్ కాపీ అలాగే ఒరిజినల్ అనేది తీసుకొని వెళ్ళండి సో అలాగే మనకు ఏంటంటే ఆధార్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు కాపీ ఈ రెండు అయితే తీసుకొని వెళ్ళండి సో ప్రభుత్వం ఏం చెప్పిందంటే సో ఇంటి పట్టా అనేది ఆ బాండ్ పేపర్ ఉంది కదా బాండ్ పేపర్ మీద మీ డీటెయిల్స్ అన్ని మీ పేరు అన్ని టైపింగ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఆ బాండ్ పేపర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇచ్చిన తర్వాత ట్వంటీ రూపీస్ అనేది మీ దగ్గర నుండి అయితే తీసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే ముప్పై రూపాయలు తీసుకోవచ్చు నలభై రూపాయలు తీసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ తీసుకోవచ్చు సో మీరు యాభై రూపాయలు అయితే తీసుకొని వెళ్ళండి సో ఎందుకంటే మీరు చేంజ్ అయితే తీసుకొని వెళ్ళండి సో ఇళ్ల పట్టాల పంపిణీ చేసేటప్పుడు చాలా మంది జనాభా అయితే అక్కడ వస్తారు కాబట్టి సో మీరు చేంజ్ కైతే ఇబ్బంది పడకూడదండి సో మీరు చేంజ్ అయితే తీసుకొని వెళ్ళండి సో అలాగే మనకు ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ చాలా మంది జనాభా అయితే గుమ్మి కొడతారు కాబట్టి సో మీరు మాస్క్లు అనేది తప్పనిసరిగా అయితే ధరించండి మాస్కులు అలాగే శానిటైజర్లు అనేది మీరు తప్పనిసరిగా ఉంచుకోండి సో ఒకవేళ కనుక మీరు కనుక మాస్క్ కనుక వేసుకోకుండా వెళ్ళారనుకోండి మీకు అక్కడి నుంచి వెనక్కి అయితే పంపించేస్తారండి సో ఇలా చేయకుండా మీరు మాస్క్ అనేది తప్పనిసరిగా తీసుకొని వెళ్ళండి సో ఫ్రెండ్స్ నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్